నమస్తే అండి, నేను మీ అశ్విని. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. సంకటహర చతుర్థి జూలై 24 బుధవారం జరుపుకోవాలా లేదా జూలై 25 గురువారం జరుపుకోవాలా? చంద్రోదయ సమయం ఏమిటి? ఆర్గ్యం ఏ సమయంలో ఇవ్వాలి? చంద్రుడు కనిపించకపోతే చేయవలసిన విధి ఏంటి? ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో చూద్దామండి. మానవుల కష్టాల నుండి గట్టెక్కించేందే సంకటహర చతుర్థి వ్రతం. మరి గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథుల్లో ప్రధానమైనది చవితి తిథి. అయితే ఈ చవితి తిథి లేదా చతుర్థి పూజను 2 రకాలుగా ఆచరిస్తాం. మొదటిది వరద చతుర్థి అని, రెండవది సంకటహర చతుర్థి అని అంటాము. అమావాస్య తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును వరద చతుర్థి అంటారు. పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును సంకటహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతము అంటారు. ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున మనం ఆచరిస్తాము. మరి సంకటమును తొలగించేందుకు సంకటహర చతుర్థి వ్రతమును మాత్రం మనము ఇలా ఈ విధంగా ఆలంబనగా ఆచరిస్తూ ఉంటాము. ఒకవేళ సంకటహర చతుర్థి మంగళవారం కానీ వస్తే దాన్ని అంగారక చతుర్థి అని అంటాం. అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం. ఇలా అంగారక చతుర్థి నాడు సంకటహర వ్రతం చేసుకుంటే కుజదోషత సమస్యలు తొలగిపోవడంతో పాటుగా మనకి ఎటువంటి దోషాలు ఉన్నా అవన్నీ సంకటములన్నీ తొలగి సఫలత చేకూరుతుంది. మరి ఈ అంగారక చతుర్థి మొదటిసారి వ్రతం చేయాలనుకునేవారు ఈ అంగారక చతుర్థి రోజున వ్రతం ఆచరించినట్లయితే చాలా మంచిది అండి. జూలై 4 సంకటహర చతుర్థి 2024 జూలై 24 బుధవారం జరుపుకుంటామండి. మరి ఈరోజు చవితి తిథి జూలై 24 బుధవారం ఉదయం 10:43 అండి. జూలై 25 గురువారం ఉదయం 8:24 వరకు చవితి తిథి అనేది ఉంటుందండి. మనము సంకటహర చతుర్థిని చవితి తిథి చంద్రోదయ సమయం రెండూ కలిసి ఉన్న సమయాన్నే మనం సంకటహర చతుర్థి పూజ అనేది జరుపుకుంటాము. మనకు జూలై 24 బుధవారం సూర్యోదయంతో చవితి తిథి లేకపోయినా చంద్రోదయంతో చవితి తిథి కలిసి ఉందండి. మనకిప్పుడు సంకటహర చతుర్థికి చంద్రోదయంతో కలిసి ఉన్న చవితి తిథిని ఆచరిస్తాము. కాబట్టి బుధవారం మాత్రమే మనము సంకటహర చతుర్థి అనేది జరుపుకుంటాము, గురువారం మాత్రం జరుపుకోమండి. ఈరోజు ఉదయం పూజా సమయం 9:05 అండి. 11:34 వరకు అండి. తెల్లవారుజాము ముహూర్తం అయితే మంచిది లేదు. కాబట్టి ముడుపు కట్టుకోవాలన్నా పూజ ప్రారంభించుకోవాలన్నా ఈ సమయంలోనే పూజ ప్రారంభించుకోవాల్సి ఉంటుంది. మొదటిసారిగా ముడుపు కట్టుకోవాలనుకునే వాళ్ళు కూడా ఈ సమయంలోనే ముడుపు కట్టుకోవాల్సి ఉంటుంది. మేము సాయంత్రం పూజ చేసుకుంటామండి. సాయంత్రం ముడుపు కట్టుకుంటే సరిపోతుందని నాకు ముందు నెలలో కామెంట్స్లో అడిగారు. పూజ మాత్రం సాయంత్రం చేసుకున్న ఉదయాన్నే పూజ ప్రారంభించుకోవాలి, ఉదయాన్నే ఉపవాసం మొదలుపెట్టాలి. ముడుపు కట్టుకునే వాళ్ళు కూడా ఉదయాన్నే ముడుపు కట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు సాయంత్రం పూజా సమయాలు చూద్దాము. సాయంత్రం 6:40 రాత్రి 9:30 వరకు అండి. మనం చంద్రోదయ సమయానికి 6 గంటల ముందు పూజ ప్రారంభించుకున్న సాయంత్రం పూజ సరిపోతుంది. మరి ఈ నెల పీఠం పేరు విష్ణుపీఠం అండి. నామం పేరు గణానన గణపతి అనే నామాన్ని పఠించాలి. మరి ఈ నెల చంద్రోదయ సమయాలు ముఖ్యమైన పట్టణాల్లో ఇప్పుడు చూద్దాము. ముందుగా విశాఖపట్నం రాత్రి 9:07 విజయవాడ రాత్రి 9:16 హైదరాబాదు రాత్రి 9:26 బెంగళూరు రాత్రి 9:27 ఇవి కాకుండా మీరు వేరే జిల్లాలో అయితే లేదా వేరే రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా నాకు కామెంట్ బాక్స్లో కింద కామెంట్ చేసినట్టయితే మీ జిల్లా పేరండి, మీ ఊరు పేరు కాదు. మరి ఊరికి మనము టైం ఇవ్వలేము కానీ జిల్లా పేరు పెట్టినట్లయితే తప్పకుండా నేను కామెంట్ చేస్తానండి. అది కూడా సాయంత్రం 7:08 ముందుగా చేసినట్లయితే. పూజ ప్రారంభించుకుని అప్పుడు చంద్రోదయ సమయం అడిగితే కరెక్ట్ కాదు. ముందుగా మీరు అడిగినట్లయితే తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. అదేవిధంగా వేరే దేశాల వారైనా నాకు తొందరగా కామెంట్ చేసినట్లయితే వాళ్ళకి ఏ రోజు మనకి సంకటహర చతుర్థి తగులుతుంది, మరి ఏ సమయంలో చంద్రోదయ సమయం ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా నేను తప్పకుండా రిప్లై ఇస్తానండి. కొంచెం తొందరగా కానీ మీరు నాకు కామెంట్ చేసినట్లయితే తప్పకుండా నేను రిప్లై అనేది ఇస్తాను. మరి యుఎస్ఏలో ఏ రోజున సంకటహర చతుర్థి జరుపుకోవాలి, ఏ సమయము చంద్రోదయ సమయం ఏంటనేది కూడా ఇప్పుడు చూద్దాము. అమెరికాలో సంకటహర చతుర్థి అనేది జూలై 23, 2024 మంగళవారం జరుపుకుంటామండి. ఈరోజు చంద్రోదయ సమయము ఆర్గమించే సమయము రాత్రి 10:17
చంద్రోదయ సమయాలు చూశారు కదండి. ఈ సమయంలో మనం చంద్రుని చూస్తూ చేతిలో కొంచెం అక్షింతలు పువ్వులు వేసుకొని కుదిరితే ఆవుపాలు లేకపోతే నీళ్ళైనా వేసి అక్షింతలు కూడా వేసుకుంటూ మనము చంద్రుని చూస్తూ కిందకి నేల వైపు విడవాలండి. అలా విడడం వల్ల అంటే చంద్రునికి ఆర్గ్యం ఇచ్చినట్లు అవుతుంది, పూజ అనేది కంప్లీట్ అవుతుంది. లేదు మా ప్రాంతంలో మేఘాల వల్ల కానీ మరి ఏ పరిస్థితుల వల్ల కానీ చంద్రుడు కనిపించలేదు అనుకుంటే ఒక రాగి కాయిను లేదంటే వెండి కాయిను లేదు అంటే ఒక రూపాయి కానీ 5 రూపీస్ కాయిన్ అయినా తీసుకుని దాని మీద గంధం రాసి బొట్టు పెట్టి చంద్రుడి కింద ఆవాహనం చేసుకోవాలండి. అంటే దాన్నే చంద్రుడి కింద భావించి దాని మీద ఇందాకలు చెప్పిన విధంగా అక్షింతలు పువ్వులు పాలు లేదా నీళ్లు వేసి విడవలసి ఉంటుంది. దానివల్ల మనకు పూజ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ పూజ కంప్లీట్ అయిన తర్వాత దేవుడి దగ్గర పెట్టిన ఉండరాలను మనం ఫ్రూట్స్ కానీ ఇంకేవి పెడితే అవన్నీ మనం నైవేద్యంగా తినవచ్చండి. తరువాత కొంతమంది తమ ప్రాంతంలో మేము పూజ అయిన తర్వాత భోజనం కూడా చేస్తామన్నారు. మీరు మీకు మొదటి నుండి వచ్చిన ఆచారాన్ని మరియు మీరు పెద్దలు మీకు మొదటి నుండి చెప్పిన ఆచారాన్ని అయితే పాటించండి. మరికొంతమంది నెలసరి అయినట్లయితే ఎలా అండి, పూజ ప్రారంభించిన తర్వాత ఉదయాన్నే కానీ లేదా మధ్యాహ్నం కానీ అయినట్లయితే ఆ రోజును లెక్క పెట్టాలా అనేసి? లేదండి, చంద్రోదయ సమయంలో ఆర్గ్యం ఇచ్చే వరకు ఏ ఆ రోజు ఆటంకం కలిగినట్లయితే దాన్ని పరిగణించకూడదండి. ఆ రోజుని ఆ నెలని కూడా మళ్ళీ ఆ నెలని స్కిప్ చేసి తర్వాత నెలని కౌంట్ చేసుకుంటూ వెళ్ళవలసి ఉంటుంది. మధ్యలో ఆ రోజు అంటే ఆ రోజు మాత్రం ఆటంకం అనేది రాకూడదు, వచ్చినట్లయితే దాన్ని కౌంట్ కింద తీసుకోకూడదు అన్నమాట. చూసారు కదండి వీడియో. మీకు ఈ వీడియో మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా అవసరం అనుకుంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరలా మరొక కొత్త వీడియోతో కలుద్దాం. ధన్యవాదములు.